ఇటీవలే అమెరికా నూతన రక్షణ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్యాట్రిక్ సహన్సన్. ఇటీవలే బురుండి దేశం తన కొత్త రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించింది? ఆన్సర్ గితేగా. దీని యొక్క పాత రాజధాని బుజుంబురా. ఇటీవలే పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు 7 సంవత్సరాల జైలు శిక్షను సిబిఐ ఏ కేసులో విధించింది? ఆన్సర్ అల్ అజీజియా స్టీల్ ముడుపుల కేసులో. డిసెంబర్ 25న ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ జాతీయ సుపరిపాలన దినోత్సవం. ఈ దినోత్సవాన్ని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతి సందర్భంగా జరుపుకుంటాం. ఇటీవలే మరణించిన అస్సాం కోకిలిగా ప్రసిద్ధి చెందిన మహిళ ఎవరు? ఆన్సర్ దీపాలి బొర్తకుర్. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 55వ స్కోచ్ సమ్మిట్ అవార్డుల ప్రథమోత్సవంలో స్కోచ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో స్కోచ్ ముఖ్యమంత్రి ఆఫ్ ది ఇయర్ అవార్డు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, స్కోచ్ స్ప్రింటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రదానం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ఇండియా నేవీస్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ గురుగ్రామ్. ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన అగ్ని 4 క్షిపణి యొక్క పరిధి ఎంత? ఆన్సర్ 4000 కిలోమీటర్లు. 1817లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒరిస్సాలో జరిగిన తిరుగుబాటు పేరేంటి? ఆన్సర్ పైకా తిరుగుబాటు. నేటికి ఈ తిరుగుబాటు జరిగి 200 సంవత్సరాలు అయిన సందర్బంగా భువనేశ్వర్ ఐఐటీలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అటల్ బిహారీ వాజ్పేయి యొక్క 94వ జయంతి సందర్భంగా ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 రూపాయల నాణ్యంను విడుదల చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి యొక్క స్మారక కేంద్రం పేరేంటి? ఆన్సర్ సదైవ అటల్. డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వినియోగదారుల అనుకూల రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. 2వ స్థానం గోవా, 3వ స్థానం ఆంధ్రప్రదేశ్ కలదు. నాసా క్యాలెండర్ 2019లో తమిళనాడుకు చెందిన ఏ విద్యార్థి గీసిన చిత్రంకు స్థానం లభించింది? ఆన్సర్ ఎన్ తేనే ముకులిన్. సామాజిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించిన ర్యాంక్స్లో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ కడప. చివరి స్థానంలో ఉన్న జిల్లా ఏది? నెల్లూరు. అరేబియా సముద్ర తీరంలో ఏర్పాటు చేయనున్న ఛత్రపతి శివాజీ విగ్రహంకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యయం చేయనుంది? ఆన్సర్ 3643.78 కోట్లు. అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను అందించే రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా. అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను అందించే నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నగరం బెంగళూరు, 3వ స్థానంలో గుంటూరు, 9వ స్థానంలో విశాఖపట్నం కలవు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డును అందుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. సైకిల్పై అత్యంత వేగంగా ప్రపంచమును చుట్టూ వచ్చిన భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ వేదాంగి కులకర్ణి. ఈమె పూణే రాష్ట్రానికి చెందినది.